తెలుపుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా రిలీజ్కి 5 రోజుల ముందు బ్యాలెట్ బాక్స్ని కొట్టాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ని కొట్టాడు. సో డబుల్ ధమాక, దీపావళికి దసరాకి అన్నిటికీ కలిపి ఒకేసారి పండగ చేసుకుంటున్నట్టుందండి నిజంగా. అలాగే మొట్టమొదటిగా దర్శకులు మల్లికార్జున్ గారికి సార్ కంగ్రాచులేషన్స్. అలాగే నాకు మంచి క్యారెక్టర్ని, దానికి ఒక డైలెక్ట్ని, కొత్త డైలెక్ట్ని, రఘు అంటే తెలంగాణే మాట్లాడతాడు ఇంకా వేరేది రాదు అని అనుకుంటారేమో అనే స్టేజ్లోకి వచ్చిన స్టేజ్లో, కాదు రఘు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఒక చిత్తూరు అనంతపూర్ జిల్లాల్లో ఉండే ఒక యాసని నాకు ఇచ్చి అది నువ్వు చేయగలవా అని అడిగారు. సార్ ట్రై చేస్తాను సార్, మీ అందరూ సపోర్ట్ ఉంటే డెఫినెట్ చేస్తానంటే నాకు ప్రతి సెకండ్ సెట్లో ప్రతి షాట్లో ఇది ఇలా అని చెప్పి నాకు ఆ డైలెక్ట్ని పర్ఫెక్ట్గా ఈరోజు నిన్న పొద్దున షో స్టార్ట్ అయిన దగ్గర చాలామంది ఫోన్ చేసి, ఒకడు ఫోన్ చేసి నాకు అరే తొందరగా ఏదో ఒకటి చెప్పురా స్వామి అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంది భయ్యా ఎవరానన్న, నువ్వు చెప్పురా స్వామి అన్న, ఏం చెప్పాలన్నా నాన్న, నన్ను సినిమా చూస్తున్నానన్నా, అయ్యాలం ఏమన్నావు కదా, అదేదో తొందరగా చెప్పురా స్వామి, పాడుకుని వెళ్ళిపోతాం కదా అని. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి, ఎందుకంటే రఘు అని మాట్లాడతాడు అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ నాకు ఈ షేర్ సినిమా ఇచ్చింది. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే సినిమాలో ప్రొడ్యూసర్ డబ్బుంది, దర్శకుడు తన టాలెంట్ని, తన టోటల్ ఎఫర్ట్ని పెట్టి ఆ నమ్మకాన్ని ఇంకొకసారి ఎస్ అనిపించారు. అలాగే నన్ అదర్ దాన్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు, యాజ్ యూజువల్ ఈ పటాస్ మరొకసారి లక్ష్మీ అవుట్ అయింది, లక్ష్మీ బాంబులా పేలింది. అలాగే ఇది దీనికి కథా మాటలు సమర్పించిన రత్నబాబు గారు, డైమండ్ రత్నబాబు గారు, ఆబ్వియస్లీ డైమండ్కి బంగారం పెట్టవసరంలో వెండి పెట్టవసరంలా. సో అలాగే డైమండ్ లాంటి వేలంపాట ఇప్పుడు ఎందుకు రా స్వామి, ఇప్పుడు అవన్నీ ఆ స్వామి ఇప్పుడు వచ్చాడంటే మళ్ళీ 10 లక్షలు అంటే నా దగ్గర లేవా. సో అలా రత్నబాబు గారు, అలాగే ఒంటి కన్ను రాక్షసుడు మా సర్వేష్ మురారి గారు, ఆయన ఒకటే కన్నులో నుంచి అంతమందిని అంత అందంగా ఎలా చూపించాడో అర్థం కాదు, ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాను. సహకారాలు అందిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన పెద్దలకి, మా డైరెక్టర్ మల్లికార్జున్ గారికి, ప్రొడ్యూసర్ కొమర వెంకటేష్ గారికి, అదుర్స్ రఘుబయ్యకి, ఈ షేర్ సినిమా పనిచేసిన టీం మొత్తం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాండవులు పాండవుల 9 పిల్లానువు లేని జీవితంతో రైటర్గా అలా కంటిన్యూ అవుతుంటే షేర్ అనే సినిమాకి కథా మాటలు రాయడం జరిగింది. కథ నేను మల్లి గారు కలిసి తయారు చేశాం. ఈ సినిమా మొన్న 30 నిన్న రిలీజ్ అయింది. మీ అందరి మనల్ని అందుకుంది, 2 రాష్ట్ర ప్రజలు ఆదరించారు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ రోజు మిక్సిడ్ టాక్ వచ్చినండి, నేను చిన్న కంగారు పడ్డాను, వెంటనే సత్యం థియేటర్కి వెళ్ళాను. వెళ్ళి జెన్యున్గా సినిమా చూస్తే వాళ్ళతో కలిసి వస్తే జనాలు బీభత్సంగా ఆదరిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ చేసిన వాటిలో అదుర్స్ రఘు క్యారెక్టరు, బ్రహ్మానందం గారి క్యారెక్టరు, చిరాగ్గా పృథ్వీ క్యారెక్టరు, ఫిష్ వెంకట్ క్యారెక్టరు అందరూ బాగా పండినాయి. హీరో బాగున్నాడు, పాటలు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అలాగే సినిమాని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీడియా మిత్రులదండి. నా కెరీర్ స్టార్టింగ్లో దేవదాస్ అనే సినిమా పనిచేశాను, అది ఫస్ట్ 10 రోజులు ఫ్లాప్, డిజాస్టర్, చెత్త సినిమా. దాన్ని మళ్ళీ మీడియా మిత్రులు తన భుజాల మీద వేసుకుని 175 డేస్ చేశారండి ఆ సినిమాని. ఆ సినిమా 175 డేస్ అయ్యి అవడం వల్ల ఓ మచిలీపట్నం మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాల్సిన ఒక రత్నబాబు మీ అందరి ముందుకు వచ్చి షేర్ రైటర్ అయ్యాడు, పాండవులు పాండవులు పిల్లనూలు జీవితం రైటర్ అయ్యాడు. అలా ఈ మీడియా మిత్రులు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి జెన్యున్గా ఈ సినిమాని ప్రజల్లో తీసుకెళ్ళి నందమూరి అభిమానులు మనకు అండగా ఉన్నారు. సినిమాని ఆదరించాలి, మీరు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ద ఆడియన్స్. నాకు నా లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇది, ఈ షేర్ సినిమా. నిన్నటి నుంచి కూడా నిజంగా రత్నబాబు అన్నట్టు చిన్నది ఎక్కడో అనుకోకుండా చిన్న ఫ్లక్చువేషను, బాగుంది ఇంకొంచెం బెటర్గా ఉండాలి బాగుంది అనే టాక్తో నిన్న మధ్యాహ్నం వరకు అట్లా రన్ అయ్యి ఈవినింగ్ వచ్చేటప్పటికి చాలా మంచి పాజిటివ్ టాక్తో, ఓవరాల్గా పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ రిజల్ట్, చాలా హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో క్యారెక్టర్ క్యారెక్టరైజేషను పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కళ్యాణ్ రామ్ గారు ఎరగదీసి చేశారు. పాటలు కానీ ఫైట్లు కానీ చాలా బాగున్నాయి, చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ఆడిటోరియం క్లాప్స్ కొట్టే స్థాయికి కొన్ని సీన్స్ అయితే పండినాయి. అదుర్స్ రఘు కానీ, ప్రభాస్ రఘు కానీ, తర్వాత పృథ్వీ కానీ, బ్రహ్మాండం కానీ, ఇట్లా అందరి క్యారెక్టర్స్ ఫుల్ ప్లెజర్డ్ కామెడీగా ఉండేటప్పటికీ ఫుల్ అప్లాజ్ వస్తుంది ఆడిటోరియంలో. సో
ఇంత మంచి సినిమా ఇంత మంచి విజయాన్ని నాకు ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కుమార్ వెంకటేష్ గారు ఈ సినిమాకి చాలా రిచ్గా తీయటానికి ఒక అవకాశం ఇచ్చారు నాకు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా కష్టపడి మరి తీయించారు నా చేత. సో ఆయనకి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి ప్రొడ్యూసర్ యాక్చువల్గా ఇండస్ట్రీకి అవసరం. ఎందుకంటే బిజినెస్ ఓన్లీ సినిమా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మంచి సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన ప్రతిక్షణం నా వెనుకుండి బాగా చేద్దాం అని ఎంకరేజ్ చేశారు. ఈరోజు రిజల్ట్ ఇలా ఉన్నందుకు నేను ఆయనకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అట్ ద సేమ్ టైమ్ డైమండ్ రత్నబాబు ఇస్ టెక్నీషియన్స్లో వచ్చేటప్పటికి మేజర్గా డైమండ్ రత్నబాబు డైలాగ్స్, కెమెరామెన్ పనితను, యాక్షన్ బ్లాక్స్ చంటి గారు, ఇట్లా ఎడిటర్ చంటి గారు, ఇట్లా అందరూ కూడా వాళ్ళు వాళ్ళ పరిధుల్లో ది బెస్ట్ అవుట్పుట్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ సాంగ్స్ ఆడియో నార్మల్గా అంటే బాగుంది, దాని నెక్స్ట్ లెవెల్ విజువల్గా ఉన్నాయి అన్నమాట. ఆడియో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి తమన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి రీ రికార్డింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్ చేశారు. పర్టికులర్లీ లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే పై అంటే ఆ 20 మినిట్స్ టైం తెలియలేదు, అలా నిలబడి అలా కూర్చొని చూస్తూనే ఉన్నాం సినిమాని అని చాలామంది అప్లాస్ చేస్తూ కాల్స్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫైనల్లీ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమాని గుడ్ వేలో ప్రమోట్ చేస్తున్న నా మీడియా మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరూ నాకు అందరూ బాగా ఫ్రెండ్సే, వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఇట్స్ గుడ్ మంచి సినిమా అని అందరూ కూడా నన్ను బ్లెస్ చేశారు. చాలామంది కాల్స్ కూడా చేశారు. మీరందరూ మీ సపోర్ట్ కూడా కావాలి ఈ టైంలో నాకు. సో మీరందరూ ది బెస్ట్, ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ కూడా కొంచెం మంచి ప్రమోట్ చేసి సపోర్ట్ చేసి మంచి ఈ సినిమాని ప్రమోట్ చేసి ప్రజల దగ్గర తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ నాకు నా ఎమ్మటి నా వెన్నెమ్మటి ఉన్న అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, సినిమా నిన్న రిలీజ్ అయింది, చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంది, బాగుంది, ఆడియన్స్ దగ్గర నుంచి బాగుంది, ఆదరిస్తున్నందుకు రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.